టీమిండియా మరోసారి నిరాశపరిచింది. బంగ్లాదేశ్ చేతిలో కంగు తింది. బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో వన్డే సిరీస్ను కోల్పోయింది. హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా బంగ్లా టూర్లో ఇప్పటి వరకు బోనీ కూడా కొట్టలేకపోయింది. హాట్ ఫేవరెట్ ట్యాగ్కు న్యాయం చేయలేకపోయింది. తొలి మ్యాచ్లో ఉసూరు మనిపించిన టీమిండియా రెండో మ్యాచ్లను చేతులెత్తేసింది. ఆఖరిలో రోహిత్ క్లిక్ అయినా ఓవరాల్గా టీమిండియా ఆట తీరు నిరాశపరిచింది. దీంతో రోహిత్ సేనపై మరింతగా విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యంపై దుమారం రేగుతోంది. టాప్ ఆర్డర్ నిలకడగా రాణించడం లేదు. మిడిల్ ఆర్డర్ ఎప్పుడు పేలుతుందో తెలియడం లేదు. లోయర్ ఆర్డర్ గురించి అసలు మాట్లాడే పరిస్థితే లేదు. ఓవరాల్గా బ్యాటింగ్ దారుణంగా ఉందని మాజీలు అంటున్నారు. వర్క్లోడ్ తగ్గించే పేరుతో ప్లేయర్లకు బీసీసీఐ బాగానే రెస్ట్ ఇస్తోంది. అయితే రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు. మొన్నటికి మొన్న ఆసియా కప్లో టీమిండియా ఫైనల్ చేరలేకపోయింది. ఆ తర్వాత బైలేటరల్ సిరీస్లో రాణించిన T20 వరల్డ్ కప్లో సెమీస్ దశను దాటలేకపోయింది. అయితే మొన్నటి వరకు బైలేటరల్ సిరీస్ల్లో టీమిండియాకు సూపర్ హిట్ టీం అనే పేరుండేది. ఇప్పుడు ఆ పేరు కూడా డ్యామేజ్ అయిపోయింది. పెద్దగా అంచనాలు లేని బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ను ఓడిపోయింది. 2015లో సిరీస్ ఓటమికి రివెంజ్ తీర్చుకుంటారనుకుంటే టీమిండియా ప్లేయర్లు హ్యాండ్సప్ అనేశారు. బ్యాటింగ్ బౌలింగ్లోనూ అభిమానులను డిసప్పాయింట్ చేశారు. దీంతో మెనిన్ బ్లూపై బౌన్సర్ల వర్షం కురుస్తోంది. ఈ జట్టుతో వరల్డ్ కప్ ఎలా గెలుస్తారంటూ మాజీలు ప్రశ్నలు సంధిస్తున్నారు. బ్యాటింగ్ లైనప్, టీమ్ కాంబినేషన్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా టీమ్ మేనేజ్మెంట్ వ్యూహాలు మార్చుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే స్వదేశంలో జరిగే వరల్డ్ కప్లోనూ పరువు పోవడం ఖాయమని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.